నాకు ఇప్పుడిప్పుడే నేను బయట ప్రపంచానికి ఇదయ్యాను కాబట్టి నాకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం లేరండి. కాకపోతే ఇది సక్సెస్లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేసి మాట్లాడడం తప్ప క్లోజ్ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరండి. మై డ్రీమ్ అంజల్ మీ ఫ్రెండ్ నాకు తెలుసు. సూపర్, మనం కలిసాం కదండి బయట. తను చాలా మంచి ఫ్రెండ్. తనే అప్పుడప్పుడు మేము ఏదన్నా ఒక ఎప్పుడైనా టైం తీసుకుని ఏదైనా సరదా కాఫీకి దానికన్నా కలుస్తామంటే తను ఒకటే. ఎప్పుడైనా ఫోన్ చేసి అడుగుతుందా, అమలు మంచి వంకాయ కూర కొబ్బరి పచ్చడి చేశాను అమలు అంటే తీసుకుని వద్దాం అనుకుంటున్నాను. అంతేనా అసలు తను ఎంత హార్టీ హార్టీ అండ్ హార్ట్ఫుల్. హార్ట్ఫుల్ అంటే తినవే రావే కనీసం కాఫీ తాగచ్చు కదా, నేను వెళ్ళేటప్పుడైనా ఫోన్ చేయొచ్చు కదా అంటే. తను మాత్రం మా ఇంటి సైడ్ నుంచి ఎన్నోసార్లు వెళ్తూ ఉంటుంది, 100 సార్లు వెళ్తే ఒకసారి చెప్తుంది. అంతే అంతే అనుకున్న అంతే అంతే అడగకూడదు మనం. మీరు ఏం చేస్తారు, వాట్ యు డు టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రూపలక్ష్మి గారు? నాకు నా గురించి ఆలోచించుకోవాల్సి వస్తే నాకు నా గురించి టైం కావాలి. నేను ఒంటరిగా ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను, బుక్స్ చదవడానికి ఇష్టపడతాను, మంచి మ్యూజిక్ వినడానికి ఇష్టం చూపిస్తాను, మంచి ప్లేసెస్ చూడడానికి ఇష్టపడతాను. ఇవి నాకంత ఇష్టమైనవి. కేర్ అంటే వీలైనంత ఒక 1 అవర్ 2 అవర్స్ ఎక్సర్సైజ్లు, మెడిటేషను ఇలాంటివి నాకు ఉపయోగపడతాయి. కానీ టఫ్ జర్నీ అంటే ఒక ఒక స్త్రీకి తనకు అభిరుచులు ఏమి ఉన్నా కూడా పిల్లల కోసం ఎస్పెషలీ సవాళ్ళు వచ్చిన కుటుంబ వ్యవస్థల్లో పేరెంట్స్ని పిల్లల్ని దాదాపుగా మీరే పెంచారు. అవునండి, మీరే ఒంటరిగా పెంచి పెద్ద చేసి వాళ్ళని కాలేజీలకు పంపించి ఇప్పుడు మీ టైం మీది అని ప్యాషన్ వెతుక్కుని మీరు బయటకు వచ్చి మీ కెరియర్ని చూసుకోవడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. ఖచ్చితంగా చేయాలి కదండి. ఇప్పుడు వాళ్ళు నన్నేమీ అడగలేదు, మమ్మల్ని కనమ్మా అని నేనే తీసుకొచ్చాను ఈ ప్రపంచానికి. అవును, వాళ్ళని మంచి లైఫ్ స్టైల్లో ఉంచాల్సిన బాధ్యత కూడా నాదే. అవును, ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి సినిమాలు మీరు సైన్ చేస్తున్నారు? శ్రీదేవి మూవీస్ ఒకటి చేస్తున్నానండి, ఇంద్రగంటి మోహన కృష్ణ గారి డైరెక్షన్లో. తర్వాత మన దేవరా చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ దేవరా. దేవరా అది కూడా బాగుందండి క్యారెక్టర్. మరి అది ఎట్లా వస్తుందని మనకు తెలియదు. దేవర్లో ఏంటో క్యారెక్టర్ మీది? అది చెప్పలేము, అసలు ఉందో లేదో తర్వాత మనకేం తెలియదు కాబట్టి చేశాను. అది క్యారెక్టర్ సజెస్ట్ చేసిందే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పారనమాట. ఇదే బలగం చూశాక నాకు అది చాలా, నా దీంట్లో కెరియర్లో చాలామంది కాల్ చేశారు, చాలామంది డైరెక్టర్స్ కూడా కాల్ చేసి నాతో మాట్లాడారు, మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు. కానీ డైరెక్ట్గా నేను వెళ్ళగానే హ్యాపీగా అంత పెద్ద హీరో చెప్పడం అనేది బాగా చేశారమ్మా, చాలా బాగా యాక్ట్ చేశారు, సూపర్ అన్నప్పుడు అన్నారా సెట్లో? అయ్యో అన్నారు, చాలా డౌన్ టు ఎర్త్ అండి. అసలు ఎంత గొప్ప వ్యక్తులు మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడినప్పుడు నిజంగా అది నేను ఫీల్ అయ్యాను. ఆయన ఆయన వ్యక్తిత్వం గురించి చాలామంది చెప్తూ ఉంటారు, నేను కూడా కలిసినప్పుడు కూడా నాకు డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ నాలెడ్జబుల్. వెరీ నాలెడ్జబుల్ అది చెప్పాలి. చాలా అసలు ఏదన్నా ఒక మాట మాట్లాడినా ఒక సరదాగా ఉన్నా, అంటే అంత నాకు ఆయన గురించి తెలియదు, ఉన్నా ఒక 2-3 రోజులు వర్క్ చేసిన రోజుల్లో కూడా ఆయన చాలా డెడికేషన్ అదంతా చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. మీ ఫేవరెట్ ఆల్ టైమ్ డైరెక్టర్? తప్పకుండా వీళ్ళ దగ్గర వీళ్ళతో కలిసి పనిచేయాలని అనుకునేవాడు. రాఘవేంద్రరావు గారు ఇప్పుడు తగ్గించారు, తీయట్లేదు సినిమాలు. మేమే అంటూ ఉంటాం సార్ తీయండి సార్ సినిమా, మంచి సినిమా పార్ట్ 2 తీయమని చెప్తుంటాం. రాఘవేంద్రరావు గారేనండి, నిజంగా నేను అప్పుడు బాగా ఇష్టపడే వాళ్ళలో నాకు రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆయన ఇవే. ఇప్పుడు అందరితో చాలా మందితో వర్క్ చేయాలని ఉంది, ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్న ఇది టేకింగ్ కానివ్వండి, వాళ్ళ స్టైల్ చాలా డిఫరెంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి.